అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ ఆయన పైన కూడా ఏకంగా అటెంప్ట్ మర్డర్ 307 ఆ కేసులో నేను A1 అటెంప్ట్ మర్డర్ 307 ఉంది ఇప్పుడు కూడా నా పైన ఆయన A2 అంటే ఎంత గడిపోయిన చూడండి ఇంకా మా పట్టాభి గారి పైన మీరు చూసినారు ఒక పదం వాడినందుకే ఆయన ఇంటి పైన దాడి చేసినారు మళ్ళొచ్చి మా కేంద్ర పార్టీ కార్యాలయం పైన వైకాపా కుక్కలు ఎట దాడి చేశారో మీరందరూ చూసినారు ఇంకా నా పైన ఇప్పటికే 14 కేసులు పెట్టారు దాంట్లో భాగంగా ఏకంగా ఒక కేసు అటెంప్ట్ మర్డర్ అంటే 2019 ముందల నా పైన ఏనాడు ఒక కేసు లేదు నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అలాంటిది 14 కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ పెట్టారు ఇప్పుడు జగన్ మాఫియా రెడ్డి ఒకటి చెప్తున్నా బ్రదర్ మా బయోడేటాలో భయం ఉండదు నువ్వు దొంగ కేసులు పెడితే మేము భయపడిపోతాం నువ్వు దొంగ కేసులు పెడితే మేము పారిపోతాం లేదంటే మా కార్యకర్తలు నువ్వు చంపితే మేము అధైర్యపడతాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు అనుకుంటాం చాలా పొరపాటు చేస్తున్నాం మీ అయ్య కూడా ఇదే అనుకున్నాడు ఏమైందో నీకు తెలుసు కత్తితో బతికితే కత్తితోనే సస్తావు జగన్ మాఫియా రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఇది కత్తితో బతికితే కత్తితోనే సస్తావు అన్ని అరాచకాలను ఈరోజు చేస్తున్నావు ప్రజల తరపున ప్రజల సమస్యల గురించి మేము పోరాడితే మా పైన దొంగ కేసులు పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి మమ్మల్ని భయపెడతావు అనుకుంటే మటుకు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు ఇక్కడ నేను అధికారులు కూడా నేను చెప్తున్నా మీరు కూడా ఆలోచించుకోండి జగన్ మాఫియా రెడ్డి శాశ్వతం కాదండోయ్ వ్యవస్థలు శాశ్వతం రాష్ట్రం శాశ్వతం ఇట్టనే గతంలో మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అడ్డగోలుగా చేశాడు ఏమైంది ఆయనకి ఇప్పుడు ఎక్కడున్నాడు గుర్తుపెట్టుకోండి ఏమైంది వాడేశాడు పడేశాడు జగన్ మాఫియా రెడ్డి గుర్తుపెట్టుకోండి అన్ని ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేశారో మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు గతంలో చెప్పిన ఎస్ అన్న ఎన్టీఆర్ మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు మా రాముడు కానీ లోకేష్ మటుకు మీలాంటి వాళ్ళకి మూర్ఖుడని మళ్ళీ చెప్తున్నా మా రాముడు మర్చిపోతాడేమో గాని నేను మట్టుకు వదిలిపెట్టను వైకాపా నాయకులు చెప్తున్నా వైకాపా కార్యకర్తలు చెప్తున్నా ఆలోచించండి 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం ఏనాడు మీ పైన దొంగ కేసులు పెట్టిలా మీ నాయకుడు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఎంత చేశాడయ్యా మేం భద్రత కల్పించినాం ఆనాడు రూపటి పెట్టాం Z+ కేటగిరీ ఈ జగన్ మాఫియా రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కనుకనే ఆయన మొత్తం పాదయాత్ర చేశాడు అదే మా రాముడు చిట్కలు వేసుంటేనా మీ నాయకుడు జగన్ మాఫియా రెడ్డి ఆంధ్ర రాష్ట్రం నడిసే పరిస్థితి ఉండేదా అని ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా ఇంకో పక్కన మాచర్లో ఇప్పటికీ 5 కార్యకర్తలను చంపారు దాంట్లో 4 బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు యాదవ కులానికి చెందిన వ్యక్తులు అడుతున్నా పిన్నల్ని రామకృష్ణారెడ్డిని అడుతున్నా ఇంటి పేరు మార్చుకోవే పిల్లి రామకృష్ణారెడ్డి అని పెట్టుకో ఏమయ్యా రోజుకో కేసు పెడతావు మా కార్యకర్తల పైన నిన్న కూడా మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ పిలిచి కేసులు పెడతావా ఎక్కడ పోతావు నువ్వు 24 తర్వాత ఎక్కడ పోతావు గుర్తుపెట్టుకో నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నిన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తాం ఏ తప్పులైతే నువ్వు చేస్తున్నావో ఏ కార్యకర్తలపైన అయితే నువ్వు దొంగ కేసులు పెడుతున్నావో ఏ మాచర్ల ప్రజలనైతే హింసిస్తున్నావో ఏ గుట్కాని అమ్ముతున్నావో కల్తీ మద్యాన్ని అమ్ముతున్నావో ఇల్లీగల్ గా గ్రనైట్ ని తరలిస్తున్నావో అవన్నిటిపైన సిబిఐ ఐటీ ఈడీకి నీ కేసు అప్పగిస్తాం అంతేకాదు మేము కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మీలాంటి నాయకులు చేసిన తప్పు బయట పెడతాం నిన్ను శాశ్వతంగా కూడా జైలుకు పంపిస్తానని కూడా ఈ పిల్లికి నేను హెచ్చరిస్తున్నాను.
మీ ఇంటి పేరు పిల్లని ఎందుకు మార్చుకోమన్నాను అంటే దమ్ము ధైర్యం అంటే డైరెక్ట్ గా రా బ్రదర్. పోలీసుని అడ్డం పెట్టుకుని వస్తాం కాదు. మా బ్రహ్మరెడ్డిని చూస్తేనే భయం మొదలైంది నీకు. అందుకే నువ్వు మళ్ళీ నీలాంటి ఒక సైకో మీ తమ్ముడు మా చర్ల ప్రజల్ని పీడిస్తున్నారు, హింసిస్తున్నాడు. అక్కడ ఎవడు పనిచేయాలన్నా ఎవడు బతకాలన్నా ఈ పిల్లికి పిల్లి తమ్ముడికి కప్పం కట్టాలి. ఏమయ్యా మీరు చేసేది? ఇందుకేనా మీరు ఎమ్మెల్యేలు అయింది? ప్రజల్ని చంపేదానికా మీరు ఎమ్మెల్యేలు అయింది? ప్రజల్ని పీడించడానికినా మీరు ఎమ్మెల్యేలు అయింది? ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకునేదానికినా మీరు ప్రజాప్రతినిధులు అయిందని ఈ సభాముఖంగా ఈ పిల్లిని నేను అడుగుతున్నాను. ఇంకా అడుగుతున్నా, మేము కేసు ఎఫ్ఐఆర్ ఇస్తే కేసు కట్టరు మీరు, నో పోలీస్. మాకు న్యాయం చేయమంటే నో పోలీస్. కానీ అదే మా కార్యకర్తలు అతి కిరాతకంగా దారుణంగా చంపేస్తే అప్పుడు పోలీసులు బయటకు వస్తారు. కనీసం కుటుంబానికి డెడ్ బాడీ ఇచ్చే పరిస్థితి లేదండి పోలీసు. ఎందుకయ్యా మీరు కాకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు? ఆ యూనిఫామ్కి ఎందుకు కొంతమంది కలిసి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అడుగుతున్నా. ఎందుకు మీరు భార్యకి డెడ్ బాడీ ఇచ్చే పరిస్థితిలో లేరు ఆ రోజు? ఆ రోజు వాళ్ళు హాస్పిటల్ దగ్గర పోరాడితే మీరు ఏం చేశారు? దొంగదారిగా డెడ్ బాడీని పట్టుకెళ్లారు. పోలీసులు ఇట్లా ప్రవర్తిస్తే ఎక్కడ పోతున్నాం? ఒక్కసారి పోలీసు సోదరులు కూడా ఆలోచించాం. అయ్యా జగన్ రెడ్డి, మా బ్లడ్ లోనే ఎల్లో ఉంటుంది, ఆ పసుపు జెండానే మేము నమ్ముకుంటాం. మీ నాయకులు చంద్రయ్య అని మా కార్యకర్తని ఒక్కసారి జై జగన్ జై వైకాపా చెప్పు నేను వదిలిపెడతానంటే ప్రాణం పోయినా నేను చెప్పనరా? జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని చెప్పాడు. అది చెప్పినందుకే చంద్రయ్యని నడి వీధిలో మీ నాయకులు చంపేశారు జగన్ మాఫియా రెడ్డి. అయినా మా చంద్రయ్య భయపడలా. ఈరోజు మా చాలేది ఏమైంది, జల్లయ్యది ఏమైంది, ఏం తప్పు చేశాడు జల్లయ్య? ఆయన కుటుంబంలో ఒక పెళ్లి ఉంటే, ఒక మంచి కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి వచ్చిన జల్లయ్యని అతి కిరాతకంగా దారుణంగా ఈ వైకాపా కుక్కలు చంపేశారు. పోలీసులు ఏం చేయాలా? ఇమ్మీడియట్ గా కేసు కట్టాలా, యాక్షన్ తీసుకోవాలా? ఇక్కడ విచిత్రం ఏంటో చెప్తానండి. సొంత ఒక ఆరుగురు వైకాపా కార్యకర్తలు తీసుకెళ్లారు. ఆ ఆరుగురు కార్యకర్తల చేత ఆ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పించి ఆ కుటుంబ సభ్యుల పేర్లు కుటుంబ సభ్యుల పైన ఏకంగా ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది. అంటే ఎంత అన్యాయం చూడండి. చంపింది ఒకడు, ఎఫ్ఐఆర్లు పెట్టింది ఒకడు. అంటే దానికి కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో లాలుచి పెట్టాలా, ఆ కుటుంబాంతం లాలుచి చేయాలా. ఇట్లనే నందం సుబ్బయ్యని ప్రొద్దుటూరులో మీ ఎమ్మెల్యే అతి దారుణంగా చంపేశారు. ఆనాడు భార్య అపరిచిత ఆనాడు నుంచి ఈనాడు వరకు గట్టిగా నిలబడింది. కోట్ల రూపాయలు మీరు ఆఫర్ ఇచ్చినా ప్రసక్తి లేదు, నా భర్తకి న్యాయం జరగాలి, ఆయన ఆత్మ శాంతించాలంటే ఎవరైతే ఈ కేసులు వెనకాలన్నారో వాళ్ళపైన శిక్ష పడే విధంగా చేయాలని అపరిచిత కూడా ఈరోజు కూడా పోరాడుతుంది. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ జగన్ మాఫియా రెడ్డి. ఇదే మీ పేటీఎం బ్యాచ్ కాదు, డబ్బులు కొడితే బయటకు వచ్చేదానికి.